హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ తరుణ్ గులిపల్లి. సో ఈరోజు మనకి షిరిడీలో లాస్ట్ డే, మార్నింగ్ దర్శనం చేసుకున్నాం, అయిపోయింది అనమాట మళ్ళీ సెకండ్ టైము. సో ఇప్పుడైతే మేము షింగ్నపూర్ వెళ్తున్నాము, అక్కడికి వెళ్ళి అక్కడ కూడా దర్శనం చేసుకొని వచ్చిన తర్వాత కొన్ని షాపింగ్ చేసేవన్నీ. సో ఆ షాపింగ్ అయిపోయి ఇంకా ఈవినింగ్ ట్రైన్కి అయితే వచ్చేస్తాం హైదరాబాద్. సో ఈరోజు లాస్ట్ డే, మేబీ ఈ వీడియోలో ఓన్లీ షింగ్నపూర్ ఒకటి ఉంటుంది అండ్ షాపింగ్ ఏమైనా ఉంటే చూపిస్తాను. సో అదనమాట, ఇప్పుడైతే మనం షింగ్నపూర్ వెళ్దాం. ఎలా ఉంది ఇక్కడ నుంచి షేరింగ్లో వెళ్తున్నాం అనమాట. షేరింగ్ వచ్చేసి పర్ హెడ్ 200 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు వాళ్ళు షింగ్నపూర్ వెళ్ళడానికి. సో ఇప్పుడైతే మనం వెళ్ళి అసలు షేరింగ్ దేంట్లో తీసుకెళ్తారు ఏంటి అవన్నీ మీకు చూపిస్తాను, మీరు చూసేసేయండి. ఇదిగోండి, ఇప్పుడు టెంపోలో తీసుకెళ్తున్నారు. సో టెంపోలో 250 రూపీస్ ఛార్జ్ చేశారు మాకు. టోటల్ ఇక్కడ 21 మెంబర్స్ నీకు ఇచ్చారు అనమాట. ఈ 250 రూపీస్ పర్ హెడ్ తీసుకొని ఇరుక్కండి ఇరుక్కండి పంపిస్తున్నారు. అది మాత్రం దారుణ వెనక ఇచ్చిన ఫోర్స్ తగ్గించే కదా తుఫాన్ వాటిలో మాత్రం వెళ్ళకండి. 200 రూపాయలకి చచ్చిపోతాం. ఇక్కడ బెటర్ టెంపో అన్నట్టు 50 రూపీస్. ఇంకా కొంతమంది 200 కూడా ఎప్పించుకుంటున్నారు. టెంపోలో కూడా ఫ్రంట్ సీట్స్ ప్రిఫర్ చేయండి. బ్యాగ్ తీసుకుంటే మాత్రం వాచిపోతుంది, వెనక సరిపోము, చచ్చిపోతాము. సో అప్ అండ్ డౌన్ 250 షేరింగ్ అనమాట. ఇది చూడండి ఎలా కూర్చున్నారు, చూడండి ఇట్లా కూర్చున్నారు అందరూ. సో 250 అంటే కొంచెం బెటరే. ఇప్పుడైతే మనము షింగ్నపూర్ ఎంటర్ అయిపోయాము, లోపలికి అయితే వచ్చేసాం అనమాట. సో లోపలికి వచ్చేటప్పుడు పూజ సామాగ్రి కొనుక్కుంటారు, బట్ కొన్నదంతా కూడా స్టార్టింగ్లోనే వేసేయమంటారు స్టార్టింగ్లో. సో ఓన్లీ ఆయిల్ వరకు ఎవరైనా పూజ చేయాలనుకుంటే తీసుకురండి, వచ్చి పూజ చేయించుకోండి బెటర్. ఎందుకంటే అక్కడ నుంచి మళ్ళీ ఆ సామాగ్రి అంతా కొన్ని డబ్బులు వేసి తప్ప ఏముండదు, అక్కడ స్టార్టింగ్లోనే పడేయమంటారు అవన్నీ. అండ్ మనకు వచ్చేసి షిరిడీకి వెళ్ళే ముందే ఎవరైనా షింగ్నపూర్ వచ్చి దర్శనం చేసుకుంటారు, బట్ మేమేంటంటే రివర్స్ అయిపోయింది అనమాట. ఫస్ట్ షిరిడి దర్శనం చేసుకొని తర్వాత షింగ్నపూర్ చేసుకున్నాం. సో ఫస్ట్ ఎవరైనా వచ్చేవాళ్ళు అయితే ఫస్ట్ షింగ్నపూర్ విజిట్ చేసి ఇక్కడ మనము ఏదైనా దర్శనాలు చేసుకొని ఆ తర్వాత షిరిడి అయితే విజిట్ చేయండి. అది కూడా అదే శనిదేవుడి యొక్క విగ్రహం అనమాట. ఇదే ఎక్కిన బండి అనమాట. సో ఈ ట్రావెలర్లోనే అందరం వచ్చాము. సో అక్కడ కనబడుతుంది కదా, సో ఇక్కడ పార్క్ చేసేస్తారు, అక్కడ వెళ్ళాలి మనము. అక్కడికి వెళ్ళి దర్శనం చేసుకుని రావాలి. సో ఇదంతా పార్కింగ్ అనమాట. ఇక్కడ ఇక్కడ స్టే కూడా రూమ్స్ ఉన్నాయి, ఇక్కడ మేబీ ఇక్కడ స్టేజ్ ఉండొచ్చు అనుకుంటా. ఇప్పుడైతే మేము షింగ్నపూర్ నుంచి అయితే రిటర్న్ అయితే అయిపోయాం షిరిడీకి. సో ఇప్పుడు రిటర్న్ షిరిడీకి అయితే వెళ్తాం అనమాట. ఇందాక వచ్చేటప్పుడు మీకు ఇవన్నీ చూపించలే కదా, చుట్టూ పొలాలు, ఇక్కడ చెరుకు ఎక్కువ పండుతుంది అండ్ మనకి కిస్మిస్ ఇలాంటివి కూడా బాగా ఎక్కువ దొరుకుతాయి అనమాట. సో గ్రేప్ కూడా ఎక్కువ పండుతుంది ఇక్కడ. సో ఇవన్నీ మనకి తక్కువ రేట్లోనే దొరుకుతాయి. ఎప్పుడైనా వచ్చినప్పుడు మాత్రం ఎవరైనా మిస్ కాకుండా తీసుకోండి. కిస్మిస్ కానీ, జీడిపప్పు, బాదాము ఇవన్నీ కూడా తక్కువ రేట్కి దొరుకుతాయి అనమాట మనకి ఇక్కడ. సో మర్చిపోకుండా ఎవరైనా వస్తే మాత్రం మంచిగా తీసుకెళ్ళండి.
చూడండి, చుట్టూ ఇటు సింగపూర్ వచ్చేటప్పుడైతే మనకి టూ సైడ్స్ కూడా మంచి పచ్చని పొలాలు అన్నీ కనిపిస్తాయి అన్నమాట. సో మంచి జర్నీ అయితే ఉంటుంది, విజువల్ జర్నీ అయితే మంచి చాలా బాగుంటుంది మనకి. షిరిడి నుంచి శనిసింగాపూర్ కానీ, ఆరు శనిసింగాపూర్ టు షిరిడి కానీ సేమ్ రూట్ కాబట్టి మనకు ఆ విజువల్స్ అయితే చాలా బాగుంటాయి అన్నమాట. చూడండి, మంచి పచ్చని పొలాలు, వాళ్ళు పండించే పంట కూడా మంచి మనకి అక్కడే కనిపిస్తుంది, అండ్ అక్కడే అమ్ముతారు కూడా అన్నీ కూడా. సో ఏదైనా ఆన్ ది వే మీకు కనిపించి తీసుకోవాలనుకుంటే మాత్రం అసలు మిస్ కాకుండా అయితే తీసుకోండి, తక్కువ రేట్గా మనకి అన్నీ దొరుకుతాయి. చెరుకు కానీ, గ్రేప్స్ కానీ ఇందాక చెప్పాను కదా, సో మంచి రేట్కి అయితే మనకి వస్తాయన్నమాట. సో ఇక్కడికి వచ్చిన వాళ్ళు మాత్రం అలాంటివి మిస్ కాకుండా తీసుకెళ్ళండి, టేస్ట్ కూడా చాలా బాగుంటాయి అవి కూడా. సింగపూర్ నుంచి ఇప్పుడే వచ్చాము. సో అక్కడి నుంచి అరౌండ్ ఎన్ని గంటలు, 12:30కి వెళ్తే 6:30కి వచ్చాము. షేరింగ్ కాబట్టి చాలా టైం పట్టింది, అంటే అప్ అండ్ డౌన్ జర్నీ 3 అవర్స్ కానీ అక్కడ ఒక 1.5 అవర్ 2 అవర్స్ ఉన్నాము. ఇక్కడికి మెల్లగా వచ్చాడు వాడు రిటర్న్, సో లేట్ అయిపోయింది అనమాట. బట్ షాపింగ్ చేసుకొని వచ్చేసరికి టైం అయింది. సో ఏం షాప్ చేసాము అనేది చూపిస్తాను చూడండి. సో ఇదిగోండి షిరిడి ఫేమస్ పేడ. సో ఈ పేడ అయితే తీసుకున్నాము, ఇది బాక్స్ వచ్చేసి 50 రూపీస్ అండ్ 250 గ్రామ్స్ అనుకుంటా. ఇది ఎంత, 200 గ్రామ్సా? ఓకే. సో ఈ బాక్స్ వచ్చేసి 50 రూపీస్, 200 గ్రామ్స్ అనమాట. చాలా దగ్గర తిరిగిన తర్వాత తీసుకున్నాం ఇది, బికాస్ అన్ని దగ్గరలో 70-80 అన్నారు. సో ఇక్కడ ఒక దగ్గర 50కి వచ్చింది మనకి. సో ఈ బాక్స్లో ఒకటి తీసుకున్నాము అండ్ ఈ వాటర్ బాటిల్స్ కూడా తీసుకున్నాము, ఎందుకంటే బయట ఎక్కడైనా లీటర్ బాటిల్ 20 రూపీస్, ఇక్కడ 10 రూపీస్ ఉంది ఒక దగ్గర. సో అక్కడే తీసుకున్నాం అనమాట, 10 రూపీస్కి 5 తీసుకున్నాం బాటిల్స్. ఇదిగోండి మా ఫ్రెండ్స్కి తీసుకున్నారు, ఈ అరౌండ్ 75 రూపీస్ అట్లా పడ్డాయి. ఇదిగోండి ఆల్ మిక్స్ ప్రసాదంకి మనకి యూజ్ అవుతుంది. సో ఇది ప్రసాదంలో వేసుకోవడానికి ఇది అనమాట, ఇది ఒక 40 రూపీస్ అనమాట మనకి. సో ఇక్కడ నుంచి 1 1.5 అవర్ పడుతుంది, నాగర్సర్ వెళ్ళేసరికి 1 1.5 అవర్ పడుతుంది. సో 9:20 ట్రైన్ క్యాచ్ చేయాలంటే ఇప్పుడు 7కి స్టార్ట్ అయిపోతే బెటర్, 7:30కి స్టార్ట్ అయిపోతే తొందరగా వెళ్ళిపోవచ్చు. సో అదనమాట. సో ఇప్పుడే నాగర్సర్ స్టేషన్కి అయితే వచ్చేసాము 8:45 అనేది. సో మొన్న మనల్ని తీసుకెళ్ళిన తనే మళ్ళీ ఇక్కడ డ్రాప్ చేశాడు అనమాట. సో అప్పుడు 200 తీసుకున్నాడు, ఇప్పుడు 150 తీసుకున్నాడు పర్ హెడ్. ఇప్పుడు ఇంకా 1/2 అవర్ ఉంది, సో 1/2 అవర్లో స్టార్ట్ అయిపోతాం. రేపు మార్నింగ్ 9కి మనము హైదరాబాద్ దిగుతాం అనమాట. వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ కమెంట్ సబ్స్క్రైబ్ కొంచెం తరుణ్ గుల్పాలి. థ్యాంక్ యూ, సీ యూ ఇన్ ది నెక్స్ట్ వీడియో.